మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. మంచిదండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మంచి దినములు చూడగోరుచున్నావా, మంచి పాఠం, మంచి దినములు చూడగోరుచున్నావా అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విందాం ప్రియులారా. మంచి దినములు చూడగోరుచున్నావా ప్రియులారా, ప్రతి మనిషి కూడా ఈ లోకంలో మంచి దినాల కోసం ఎదురు చూస్తాడు. మంచి రోజులు నా బ్రతుకులో రావాలి అని, నాకు మంచి జరగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మంచివాళ్ళు కోరుకుంటారు, చెడ్డవాళ్ళు కోరుకుంటారు. భయంకరంగా బ్రతికే వాళ్ళు, క్రూరులుగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా నా బ్రతుకులో మంచి రోజులు నాకు కావాలి అని అనుకుంటారు. మంచి రోజులను ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. మంచి రోజుల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మంచి విషయం పేతురు గారి ద్వారా దేవుడు రాయించాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. పేతురు మొదటి పత్రిక, అందరూ పరిశుద్ధ గ్రంథం చూడండి. పేతురు మొదటి పత్రిక 3:10 పేతురు మొదటి పత్రిక 3:10-11 చదువుదాం. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. చూసారా, మంచి దినములు చూడగోరేవారు. జీవమును ప్రేమించి, ఎంత చక్కగా ఉన్నాయి మాటలు చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు ఎలా బ్రతకాలో చెప్పాడండి. మంచి దినములు అంటే మనం ఉన్నది మంచి దినాలు కాదా? మంచి దినాల కోసం దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈరోజు మనం ఉన్న దినాలు మంచివి కావా మిమ్మల్ని ప్రశ్నించాను. ఈ దినాలు మంచివి కావు అని పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు రాయించాడు. మరి ఎలాంటి దినాలు ఇవి? మనం ఉన్న ఈ దినాలు ఎలాంటివి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూస్తే ఇప్పుడు మనం ఉన్న ఈ దినాలు ఎలాంటివో దేవుడు చెప్తున్నాడు. చూడండి, అందరు చూడండి, ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక మీరు సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దినములు ఎలాంటివట? నేను అదే చెప్పాను ముందు మీకు. రోజులు బాగోలేవు నాన్న, పరిస్థితులు బాగోలేవు, మనుషుల మనస్తత్వాలు బాగోలేవు, మంచివారిని చూసి ఓర్చుకోలేని పరిస్థితి. కనుక ఎలా ఉండాలి అంటే జ్ఞానవంతులుగా ఉండాలి. పరిస్థితులను బట్టి ఎలా ఉండాలి? జ్ఞానం. దినములు ఎలా ఉన్నాయట? చెడ్డవి. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడండి. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. అక్కడేమన్నాడు? మంచి దినములు చూడగోరు వారు. అంటే దినాలు మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. అంటే ఏ దినాలు చెడ్డవి? లోకంలో ఉన్నవాళ్ళు మంగళవారం మంచిది కాదండి, శనివారం మంచిది కాదండి ఇలా మాట్లాడుతుంటారు. శనివారం మంచిదే, మంగళవారం మంచిదే, అన్ని వారాలు మంచివే, దినములు చెడ్డవి అన్నాడంటే ఎందుకన్నాడు? ఆ మాట వెనకున్న భావం తెలియాలి మనకు. అంతేకాని మంగళవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదని కాదు. కొంతమంది శుక్రవారం చాలా మంచిదండి, ఆదివారం చాలా మంచిదంటారు క్రైస్తవులు. చూసారా, దినములన్నీ మంచివేనండి. అదేంటండి చెడ్డ దినాలు అంటున్నారు, దినములు చెడ్డవి అంటున్నారు, ఒక ప్రక్క మంచివి అంటున్నారు, ఏంటని మీరు అనుకుంటున్నారా?
రోజులు ప్రతిరోజు మంచిదేనని మీరు బైబిల్లో చూస్తే ఆదికాండంలో ఆరు రోజులు దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన ఏమన్నాడండి? ప్రతిరోజును మంచిదిగా చూశాడు, మంచిది అన్నాడు కూడా. మొదటి రోజు వెలుగును చేశాడు, మంచిదైనట్టు దేవుడు చూశాడు. రెండవ రోజు ఆకాశ విశాలమును చేసి దానిని ఆ రోజును మంచిదన్నాడు. మూడవ రోజు భూమిని విత్తనములిచ్చు చెట్లను చేసిన ఆయన ఆ రోజును మంచిదన్నాడు. నాలుగవ రోజు సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను చేసి ఆ దినమును మంచిదిగా చూశాడు. ఐదవ రోజు ఆకాశములో ఎగిరే పక్షులను సముద్రములోన జలచరములను చేసి ఆ రోజును మంచిదన్నాడు. ఆరవ రోజు పశువులను ప్రాకు పురుగులను చేసి చివరిగా మనిషిని చేసి ఆ రోజును కూడా మంచిదిగానే చూశాడు. ఇక ఏడవ దినమున ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. దినాలన్నీ మంచివే, కానీ బైబిల్లో మనం చదువుతున్నప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో అన్నీ మంచి రోజులే చెప్పాడు, రోజులన్నీ మంచివే, కానీ ఏది మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. ఎందుకు మంచిది కాదో బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని సంకల్పం నెరవేరాలంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మరి ఇదేంటండి ప్రతిరోజును మంచిది అన్నాడు, మరి అక్కడ ఎఫీసి పత్రికలో దినములు చెడ్డవి అంటున్నాడు, ఏంటిది దినములు చెడ్డవి అంటే? ఏంటి దినములు చెడ్డవంటే? సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదని కాదు, ఈ దినాలలో బ్రతుకుతున్న మనుషులు మంచివాళ్ళు కాదు, చెడిపోయి బ్రతుకుతున్నారు. మానవుల మనస్తత్వాలు పాడైపోయాయి. స్వార్థం, నేను బాగుంటే చాలు ఎవడేమైపోయినా పర్వాలేదు, అంటే తాను బాగుండడానికి ఎవడనైనా చెరిపేస్తాడనమాట, ఎవడనైనా ముంచేస్తాడు, ఎవడనైనా అవసరమైతే హతమారుస్తాడు. దినములు చెడ్డవి, చెడ్డవంటే అది మనుషుల మనస్తత్వాలు, మనుషుల ప్రవర్తన బాగోలేదు. మన గ్రామంలో మన పట్టణంలో ఏదైనా మన కళ్ళ ముందు జరగకూడని ఏవైనా రెండు విషయాలు జరిగాయి అనుకోండి, యవన కాలంలోనే మన బిడ్డలకు మనం ఏం చెప్తామో తెలుసా? అమ్మా రోజులు బాగోలేవురా, జాగ్రత్తగా ఉండాలి. ఏం బాగోలేవు? దేని బట్టి అన్నావు నువ్వు? మనుషుల ప్రవర్తనను బట్టి. రోజులు బాగోలేవు, రోజులు బాగోలేవు అన్నప్పుడు ఏ రోజులమ్మా? మంగళవారమా? శనివారం అంటే వారం కాదు, ఇక్కడ మనుషుల ప్రవర్తన బాగోలేదు అది చెప్పటానికే రోజులు బాగోలేదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఈ రోజుల్లో బ్రతికే మనుషులు బాగోలేరు, మీరు జాగ్రత్తగా ఉండండి, దినములు చెడ్డవి. ఎప్పటి నుంచి చెడిపోయిన దినాలు? ఒకప్పుడు మంచిగా ఉన్నాయి కదా, దేవుడు సృష్టిని చేసినప్పుడు, దేవుడు సృష్టిని జరిగించినప్పుడు ఆ రోజులన్నీ మంచివే కదా. మరి ఎప్పుడు చెడిపోయాయి అంటే మనిషి చెడిపోయిన దగ్గర నుండి రోజులు ఏమైపోయాయి? చెడిపోయాయి. ఏ రోజు చెడ్డ కార్యం జరగట్లేదండి? ఆలోచించండి, దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. అంటే మనుషుల ప్రవర్తన ఏమీ బాగోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కాలంలో మనుషులు ఎలా ఉంటారో దేవుడు చెప్పాడు. చూడండి ఒకసారి తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, రెండవ తిమోతి మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి చూడగలిగితే ఈ కాలం ఎలాంటిదో చెప్తున్నాడు. చూడండి, అంత్య దినములలో ఏ కాలములు? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అన్నాడండి. ఏంటండి అంత్య దినములలో? ఇప్పుడున్నది ఏ దినాలు ఇవి? మనమున్న దినాలు ఏ దినాలు చెప్పాలి? అంత్య దినాలు. ఇప్పుడున్నది మనం అంత్య దినాల్లోనే. ఇప్పుడు ఈ దినాల్లో మనుషులు ఎలా ఉంటారట? అంత్య దినములలో అపాయకరమైన కాలములు అంటే మనుషులు మనకు అపాయము తలపెట్టేవారుగా ఉంటారు. ఉంటారా? నాకు ఉపాయం ఉందని అనుకోకు, నాకు ఉపాయం ఉంది తప్పించుకోగలను అనుకోకు, దేవుని సహాయాన్ని కోరుకో. ప్రభువా ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములలో ఈ పరిస్థితుల నుండి నేను ఎలా కాపాడబడగలను, నన్ను తప్పించు తండ్రి అని ప్రార్థించాలి. అపాయకరమైన కాలములు, అపాయకరమైన కాలములు. ఈ మధ్యకాలంలో చూడండి కరోనా అపాయమేనా? అంత్య దినాల్లో ఏ కాలము? అపాయకరమైన కాలములు వచ్చునని జ్ఞాపకము చేసుకును అన్నాడు. మనుషుల వలన అపాయం, తెగుళ్ళ వలన మనకు అపాయం,
కొన్ని రోజుల పాటు మనం సుమారుగా 2 సంవత్సరాల పాటు చర్చ్ బిల్డింగ్ లో కార్యక్రమాలు పెట్టుకోలేని పరిస్థితి. అసలు ఇలాంటి రోజులు ఎప్పుడైనా వచ్చాయా? ఎప్పుడైనా ఉన్నాయా ప్రజల మధ్య? మనకు తెలిసి, మనకు ఊహ తెలిసి మనకు ఎప్పుడు ఇవి మనకు ఎవరు చెప్పలేదు ఇలా ఉండేది పరిస్థితులని. కానీ మనం కళ్ళారా చూసాం బయటికి పోలేని పరిస్థితి. మాస్క్ పెట్టుకొని శానిటైజర్ల దగ్గర పెట్టుకొని ఒక్కొక్కళ్ళు అయితే డబుల్ మాస్క్ వేసుకొని చూసారా? ఈ మాస్కులు పెట్టుకున్న కాలంలో ఎవడెలాంటి వాడో కూడా తెలియదు. ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. మొహం అంతా కప్పేసుకొని గడగడలాడుతూ బ్రతికిన రోజులండి. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు, నిజంగా భయంకరమైన రోగాలు, భయంకరమైన తెగుళ్ళు, మానవుల యొక్క మనస్తత్వాలు పాడైపోయి మనుషులకు హాని తలపెట్టడం అపాయకరమైన కాలములు వచ్చునని జ్ఞాపకము చేసుకొనుము. మనుషులు ఎలా ఉంటారంటే ఈ దినాల్లో ఎలా ఉంటారట? ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. అంటే మీకేమర్థమైంది? మనిషి స్వార్థ ప్రియుడు అంటే నేను బాగుంటే చాలు, ఎవడేమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, ఎవడేమైపోతే నాకేంటి? ఆలోచించండి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకే అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమునే ఎక్కువగా కోరుకునివారు. పైకి భక్తి గలవారయ్యుండి, పైకే అసలు వాళ్ళు చూస్తే ఎలా ఉంటారు తెలుసా? అన్నా బాగున్నావు, అన్నా తమ్ముడా, అసలు వాళ్ళ మాటలు చూస్తుంటేనండి నా మీద ఎంత ప్రేమ ఉందో ఈ అన్నకి. కానీ లోపల క్రూరమైన తొడిళ్ళు అన్న సంగతి నీకు తెలుసా? నీవు ఎవరిని మంచివాడు అనుకుంటున్నావో అతని మనసు నీకు తెలుసా? పైకి భక్తి అంటే ఏంటో తెలుసా? పైకి మాత్రం బ్రహ్మాండంగా కనపడతారు, లోపల ఎక్కడ ప్రేమ, జాలి, కనికరము, దయ ఉండదండి. దోచుకోవడమే. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జ్ఞానవంతులుగా ఉండాలి మనం. మాటలకు పడిపోకూడదు, మాటలకు పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎంత భయంకరమైన కాలం అండి, ఇలాంటి వాళ్ళు ఉంటారని దేవుడు చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడాలా లేదా? ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? ఇది సంఘానికి. ఇప్పుడు తిమోతి పత్రిక అంటే పత్రికలు ఎవరికి? సంఘాలు. సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? సమాజంలో ఉన్నారనుకున్నాం మనం, అన్ని జనుల్లో ఉన్నారనుకున్నాం, సంఘములో కూడా ఉంటారు. పైకి ఎలా కనిపిస్తారు? భక్తి గలవారులాగా కనిపిస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ క్రూరత్వం బయట పడతా ఉంటుంది. అన్నిసార్లు ప్రదర్శించరు క్రూరత్వాన్ని, అవకాశం వచ్చినప్పుడు ప్రదర్శిస్తారు క్రూరత్వాన్ని. బలైపోతావు నీవు, జాగ్రత్త. దినములు మంచివి కావు. ఇంత భయంకరంగా మనుషులు బ్రతుకుతుంటే వీటిని ఎలా మంచి దినాలు అనాలి? అందుకే దేవుడు అన్నాడు, దినములు చెడ్డవి నాయన. దినములు చెడ్డవి అంటే మంగళవారం మంచిది కాదని కాదు, ఈ దినాలలో బ్రతుకుతున్న మనుషులు చెడిపోయారు. అవునా? ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, వాడిని పట్టుకొని వాడు దోచుకున్న ధనాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ ధనాన్ని ఏమంటారు తెలుసా? ఆ డబ్బుని ఏమంటారు తెలుసా? ఇది దొంగ డబ్బు అండి అంటారు. డబ్బు దొంగదా, వాడు చేసినోడు దొంగ కూడా? డబ్బు దొంగదా అంటే దొంగిలించిన డబ్బు అనడానికి దొంగ డబ్బు అన్నాము. ఈ రోజులు కూడా మనుషుల మనస్తత్వాలు బాగలేవు కనుక దేవుడు అన్నాడు, దినములు చెడ్డవి. మరి మంచి రోజులు ఉన్నాయా? ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. మంచి దినాలు నీకు కావాలంటే నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి. ఏం దినాలండి దినాలు! మనుషుల ప్రవర్తన బాగలేదు అంతేకాదు, దేవుడు మనకిచ్చిన ఈ జీవితకాలం ఉందో చూసారా, అందులో కూడా కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజులుగా మనం గుర్తించాం. ఏవి మంచి రోజులు? మనకి వయసులో ఉండి ఏ రోగం రాకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్నప్పుడు వాటిని ఏమనుకుంటాం మనం? మంచి రోజులు. ఇక వృద్ధాప్యం మీద పడేసరికి ఆరోగ్యం మనకు సహకరించక
మనం చేసే పనులే మనం చేసుకోలేక మనకెవరూ సహకరించని పరిస్థితుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఏం రోజులండి ఎందుకండి ఈ జీవితం అంటాం ఎందుకండి ఈ జీవితం అంటామండి ఆ దినాల్ని బైబిల్ చెప్తుంది దుర్దినములు ప్రసంగి గ్రంథం చూడండి మానవ జీవిత కాలంలో కొన్ని చెడ్డ రోజులు ఉన్నాయట ఒకసారి మనం ఆ విషయాన్ని కూడా చదువుదాం మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభ వచనములో ఆయన అంటున్నాడు దుర్దినములు అంటే మంచి దినాలు అవి చెప్పండి చెడ్డ దినాలు అంతేనండి దుర్దినములు ఏ దినములు దుర్దినములు రాకముందే అంటే వస్తాయి అవి నీ బ్రతుకులోకి యవనస్తుడా ఏమండి ఆ 11వ అధ్యాయం పైన మీరు చూస్తేనండి కొంచెం కొంచెం పైకి చూడండి ప్రసంగి గ్రంథం ఆ 11వ అధ్యాయములో ఆ యవన కాలంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు యవనుడా నీ యవనమందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు ప్రవర్తించుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని ఆ చివరోచనం చూడండి ఆ అధ్యాయానికి చివర లేత వయసును నడిప్రాయమును గతించిపోనవి గనుక అంటే ఎక్కడ ఏవేవి చెప్పాడు లేత వయసు నడిప్రాయం ఈ నడిప్రాయం దాటితే ఇంకదేంటి అది వృద్ధాప్యం అది చెబుతూ 12వ అధ్యాయంలో ప్రారంభవచనంలో అంటాడు లేత వయస్సు నడిప్రాయము గతించిపోతాయట తర్వాత వచ్చేదే వృద్ధాప్యం కదండి అంతే కదా అక్కడ మీరు ఆలోచించండి లేత వయస్సు నడిప్రాయము గతించిన తర్వాత వచ్చేదేంటి వృద్ధాప్యం ఆ వృద్ధాప్యం కోసం మాట్లాడుతూ ఆయన అంటాడు దుర్దినములు రాకముందే అంటే ఆ రోజులు నీకు భయంకరంగా ఉంటాయి వృద్ధాప్యంలోకి వెళితే బ్రతకాలనిపించదు దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని అంటావు నువ్వు చాలా బాధపడుతుంటావు నేను అప్పుడప్పుడు వృద్ధాప్యంలోని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటారండి నాకు పిల్లలు ఉన్నారయ్యా నన్ను చూడట్లేదు అంటుంటే కడుపు తరుక్కుపోతూ ఉంటుందండి వాళ్ళని చూసి ఏంటి సంఘాల్లో ఉన్నవాళ్ళు దేవుని పిల్లలని చెప్పుకునేవాళ్ళు తల్లిదండ్రులను చూడరా ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా చెప్పండి వీళ్ళని దేవుని పిల్లలని నమ్మకండి ప్రియమైన దేవుని పిల్లలారా వీళ్ళు తమ్మును తాము మోసం చేసుకుంటున్న వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రులను సన్మానించని వారు తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి నీవు భూమి మీద చక్కగా దీర్ఘాయుష్మంతుడు వై బ్రతకాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి సన్మానించాలి సన్మానించడం అంటే మా అమ్మ మంచిది మా నాన్న మంచోడని చెప్పడం కాదు మంచిగా ప్రవర్తించు నిన్ను చిన్నప్పుడు నీవు మంచంలో ఉంటే నీవు లేవలేని స్థితిలో నిన్ను కడిగి నీకు ఉన్న చెత్తనంతా తొలగించి నిన్ను బాగు చేసుకొని నీకు రోగం వస్తే పరుగు పరుగున డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ధనాన్నంతా వాళ్ళ ముందు పెట్టి నా బిడ్డ బాగుపడాలి నా కొడుకు బాగుపడాలి ఏం చేస్తారో మీరు చేయండి డాక్టర్ గారు అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ నిన్ను ఒకరోజు కాపాడుకున్నారే వాళ్ళకు బట్టలు లేకపోయినా నీకు బట్టలు తెచ్చారే వాళ్ళు తినకపోయినా నీ కడుపు నింపి వాళ్ళు పడుకున్నారే పస్తులుండి నువ్వు చూడవా ఇలాంటి వారిని బట్టే కదండి దినములు చెడ్డవని చెప్పింది చూడాలి సన్మానించు నీకు దేవుడు మంచి దినాలు ఇస్తాడు మంచి దినాలు మీరు కావాలనుకుంటున్నారా మీ కన్న తల్లిదండ్రులను మీరు చక్కగా చూసుకోండి వాళ్ళని ప్రేమించండి హక్కును చేర్చుకోండి ఎవడెవడు ముందో మాయ మాటలు చెప్పడం కాదు ముందు నీ ఇంట్లో పరిస్థితి చూసుకో మొట్టమొదట మనకు సంఘం ఏదో తెలుసా ఇల్లే అక్కడ బాగుండు బయట బాగుంటావు నువ్వు దేవుడు వాడుకుంటాడు లేకపోతే నువ్వు చేసేదంతా తొక్కేస్తాడు దేవుడు నీకు ఫలితం ఉండదు నీకు ఫలాలు ఉండవు నువ్వు ఎదగలేవు దేవుని సేవలో కారణం ఏంటంటే లోపం కనబడుతుంది దేవుడికి కళ్ళతో చూస్తున్నాడు ఆయన నిజంగానండి వృద్ధాప్యంలోకి వెళ్ళిన వారికి ఎవరు చూస్తారని చెప్పండి వాళ్ళని కన్నవాళ్ళే పట్టించుకోనప్పుడు ఎవరు చూస్తారండి పరాయి వాళ్ళు ప్రియమైన దేవుని పిల్లలారా మా అమ్మ నాన్నకు నేను ఒక్కటే చెప్పేవాడిని అంటే మా నాన్న నేను ఇక్కడ ఉంచుకోవాలనుకుంటే ఆయన ఉండేవాడు కాదు ఒకరోజు ఉండి చూస్తా ఉన్నాడు ఆ దారి వైపు పోవడానికి అంటే నా దగ్గర ఉండకూడదని కాదు
ఆయన అక్కడ అలవాటు పడ్డాడు అక్కడ పెద్ద వయసు ఉన్న వాళ్ళతో. అయినా సరే వాళ్ళ పోషణ కోసం ఆలోచించాను. వాళ్ళు కట్టుకునే బట్టలు నా ఖర్చుతోనే నేను తీసుకురావనుకునేవాడిని. వాళ్ళ ప్రతి అవసరం, ఏ అనారోగ్యం వచ్చినా నాకే ఫోన్ వస్తుంది. బలుసుపాడు గ్రామంలో ఉన్నంతకాలం నేను కళ్ళలో పెట్టుకుని చూసుకున్నానండి. ప్రేమించి నేనంటే మా తల్లిదండ్రులకు చాలా ఇష్టం. నా కోసం చెప్పుకుంటారు వాళ్ళు. మీరు చూడండి, మీ తల్లిదండ్రులకి ఒక 100 రూపాయలు పెట్టి చీర తీసుకురండి. మీ అమ్మకు 100 మందికి చెప్పుకుంటుంది. మా కొడుకు చీర తెచ్చాడు, మా కోళ్ళ తెచ్చింది, మా కూతురు తెచ్చింది. ఆ ముసలి ప్రాయంలో ఆ దుర్దినాల్లో ఉన్న ఆ తల్లిని ఆ తండ్రిని నువ్వు పట్టించుకోవద్దా? ఎట్లా బ్రతుకుతావు? నీకు మంచి దినాలు ఎలా వస్తాయి? అసలు నీకు మంచి దినాలు లేవు. ఉంది నీకు ముహూర్తం. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి అందులో ఒక ఆజ్ఞగా పెట్టాడే ఆ రోజు ఇశ్రాయేలీయులకు. ఈరోజు లేదా ఆజ్ఞ? తల్లిదండ్రులను చూసుకోవాలని ఆజ్ఞ లేదండి ఈరోజు? ఉంది, ఉందండి. దుర్దినాలు, భయంకరమైన దినాలు, అవి నీకు వస్తాయి ఒకరోజు. నువ్వు చేసింది ఎక్కడికి పోదు. నీకు దాపురించినప్పుడు కళ్ళంట నీళ్లు పెట్టి కటకటలాడుతూ నీ కోడలు, నీ కొడుకులు, నీ కూతుర్లు ఎవరు పట్టించుకోని రోజు కటకట కళ్ళ వెంట నీళ్లు పెట్టినప్పుడు నీ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడ్డారో అది నీకు గుర్తొస్తుంది ఒకరోజు. నిన్ను దేవుడు కూడా క్షమించడు. కళ్ళ ముందు కనబడుతున్న తల్లిదండ్రులను చూడలేని నీవు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ఎవడు నమ్ముతాడు నిన్ను? డూప్లికేట్ వ్యక్తివి నీవు. కబుర్లు చెప్పకూడదు, కన్న తల్లిదండ్రులను చూడటం నేర్చుకోవాలి ముందు. అంతకంటే ఘనమైన పరిచర్య మరొకటి లేదు ఈ ప్రపంచంలో. ముందు ఆ పరిచర్య చేయి, నిన్ను దేవుడు మెచ్చుతాడు. తర్వాత బయట పరిచర్యలో వాడుకుంటాడు ఆయన, నిన్ను గొప్ప చేస్తాడు ఆయన. దుర్దినములు గురించి చెప్తున్నా చూడండి, అది ఎంత భయంకరము. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు ఎందే, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. ఆ దినములు ఎలా ఉంటాయి చెప్తున్నాడు. 3వ వచనం చూడండి, ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు. కావలివారంటే ఈ దేహాన్ని కాపాడుకోవడానికి మనం ఉపయోగించుకునే మన దేహంలో ఉన్న కావలివారు ఎవరంటే చేతులు, కాళ్ళు. ఎవరైనా మనల్ని కొట్టడానికి వచ్చారనుకుని చంపడానికి ప్రయత్నం చేస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి కాళ్ళకు బుద్ధి చెబుతాం, చేతులకు బుద్ధి చెబుతాం, చేతులు అడ్డం పెడతాం కొడుతుంటే. ఇప్పుడు ఆ ఇంటి కావలివారు కూడా ఏమవుతారంటే వృద్ధాప్యంలోకి వస్తే చాలామంది వణుకుతుంటారు. గ్లాస్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టుకొని తాగలేరండి, ఆ టీ మీద పడుతుంటుంది వణుకుతుంటే. ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు. నువ్వు ఎంత బలిష్ఠుడవైనా వంగిపోవలసింది నేల చూపులే, పైకి చూడలేవు, బలం తగ్గిపోయింది కదా. బలిష్ఠులు వంగుదురు. విసురువారు అంటే నోట్లో ఎంతమంది ఉన్నారు విసిరేవాళ్ళు? ఎంతమంది పండ్లు ఎన్ని ఉంటాయండి ఇప్పుడు? 36. అప్పుడు ఎన్ని ఉంటాయి? 2, 3 ఉంటాయి. విసురువారు ఏమైపోయారు ఇప్పుడు? కొద్దిమంది అయిపోయారు. విసురువారు కొద్దిమంది అవుట చేత పని చాలించుకుందరు. కిటికీలలో కూడా చూచువారు కానలేక ఎందురు. ఇక కళ్ళజోళ్ళు వచ్చాయి, కిటికీలను చూసినట్టు చూస్తున్నాం. అయినా చూపు సరిగా లేదు. ఎట్లా పెట్టి ఏట్రా సరి కనపడలేదు. అంతేనా అంతే అయిపోతుంది పరిస్థితి. ఇవన్నీ మీరు ఇంటి దగ్గర చదువుకుని ఎంత బాగుందండి. చూడండి అక్కడ క్రిందకు వెళ్తే తిరుగటి రాళ్ల ధ్వని అంటే ఒకప్పుడు పళ్ళు పటపట కొరికావు, ఏమనుకున్నావు నేనంటే అన్నావు. ఇప్పుడు కొరకు మరి, అసలు కొరకటానికి ఒకట్లేదు. ఇప్పుడు ధ్వని లేదు, ఇప్పుడు అంత చప్పరింతలే. చప్పరించడమే ముసలివాళ్ళని చూడండి, చప్పరించడమే. మాంసం తీసిపోయి ఇచ్చామనుకోండి, వద్దులే నాన్న, మరి వయసులో 2 కేజీలు తిన్నాం, ఇప్పుడు కుదరదు నాన్న. దాన్ని కూడా ఏమైనా నూరి ఏదైనా పోసేటట్టుకుంటే ద్రవ రూపంలో అలా చేయి. చూసారండి, వీధి తలుపులు అంటే మాటలు రావు. బాత్రూంకి వెళ్తే 1 రాదు 2 రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను చూపించండి. ఎవడైనా మనకు ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు మోసం చేసినా, వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా, నీకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు మంచిగా ఉండి వాళ్ళని చూసుకో. అది నువ్వెంత మంచిగా ఉన్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి దినాలు మనం చూడాలి అంటే
దేవుడు ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడండి. దుర్దినాలు అంటే మంచి దినాలు కావవి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అవి మన బ్రతుకులోకి దాపరిస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా చూడాలి కదా. అవి చూడనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు నాకు జీవితం, నన్ను ఎందుకయ్యా దేవుడు తీసుకెళ్ళట్లేదు, నా అన్నవాళ్లే, నా బంగారు, నా వెండి, నా కొండ అని నేను చూసిన వాళ్ళు, మురిసిన వాళ్ళు, ఎత్తుకున్న వాళ్ళు, చంకనీసుకున్న వాళ్ళు నాన్న ఈరోజు కాల తన్నేశారు, నాకెందుకు ఈ జీవితం అని వాళ్ళు కుమిలిపోయే రోజులండి అవి. నువ్వు ముసలిదానివి, వాసన వస్తున్నా పో బయటికి, నీవు ముసలివాడివి, ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళు బయటికి. నీ తల్లిదండ్రులు నీకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు జన్మనిచ్చారు కదా, నీకు ఆస్తి ఇవ్వలేదు అనుకుంటున్నావా, ఇవ్వకపోతే ఏంటండి, నీకు జన్మనిచ్చారు. నిన్ను ఎంతవరకు వాళ్ళు పెంచుకొని పెద్ద చేసినప్పుడు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అంత్య దినాలు ఎలా ఉంటారట, తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత. అంటే నువ్వు కన్న తల్లిదండ్రులు నువ్వు ప్రక్కకు పెట్టావు అంటే నీకు కృతజ్ఞత లేదు అని అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి దినములు చూడాలి. ఒక ఆయన పాట రాశాడండి లోకంలో, లోకంలో ఒక వ్యక్తి, ఉందిలే మంచి కాలం ముందు ముందున. ఏంటి ఉందిలే మంచి కాలం అంటున్నాడండి, ఏం కాలం ఉందండి, ముందుకు పోతుంటే మంచి కాలమా చెడ్డకాలం ఉందా చెప్పండి, దుర్దినాలు అవి. కానీ జ్ఞానం లేనివాడు రాసుకున్న మాటలు. వాళ్ళు ఏం దృష్టిలో పెట్టుకొని రాశారంటే ఏదో సంపాదించుకుంటాము సుఖపడతామని రాశారు. నువ్వేం సంపాదించినా నీకు సుఖం ఉండదు తెలుసా. మన బ్రతుకు కాలంలో దుర్దినాలు ఉన్నాయి, చెడ్డ దినాలు. మరి ఏదో మంచి దినాలు ఇవి వయసులో ఉన్నాను అనుకుంటే అసలు మనుషులు ఎలాంటి వాళ్ళు, క్రూరులు. ఇవి చెడ్డ దినాలే, అసలు భూమి మీద మంచి దినాలు లేవండి. మంచి దినములు ఎక్కడ అంటే పరలోకంలోనే ప్రియులారా. మంచి దినాలు ఈ లోకంలో మనకి లేవు. మంచి దినాలు మనకు ఆరంభం కావాలంటే అది పరదయసులోను పరలోకంలోను, అంతే కదండి. అంటే ఈ లోక జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఉంటుంది మంచి కాలం. ఎవరికి అంటే దేవుడు చెప్పినట్టు బ్రతికిన వారికి. పేతురు మొదటి పత్రిక 3:10 చదవండి. ఇప్పుడు పేతురు మొదటి పత్రిక 3:10 నానా, జీవమును, జీవం అంటే నిత్య జీవం, అది అది ఏ జీవం, నిత్య జీవం, నిత్య జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదానిని పలకకూడదు. పలకకుండా ఎన్ని మంచి మాటలండి. ఇవే మాటలు కీర్తనకారుడు చెప్పాడు, చూస్తారా దావీదు గారు ఎంత మంచి మాటలు రాశారో. కీర్తనలు 34:12 కీర్తనలు 34:12 వచ్చిన త్వర త్వరగా, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నుందుచు, అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డవాటిని పలకకుండా. ఎంత మంచి మాటలండి అవి, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా. తర్వాత ప్రశ్న, మేలు నుందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా. అలా ఒకవేళ అలా బ్రతకాలనుకుంటే, మంచి రోజులు నీవు చూడాలనుకుంటే ఏమని చెప్పాడు కింద, చెడ్డ మాటలు పలుకకుండా. అంటే పేతురు గారు కూడా ఈ మాటలు ఎత్తి రాశారనుకుంటున్నా నేను, అంతే కదండి. ముందు కీర్తన గ్రంథం కదండి. మంచి దినములు చూడాలనుకుంటే బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను నువ్వు కాచుకోవాలి. అమ్మా, కీడు చేయుటమాని మేలు చేయాలి, సమాధానమును వెతకి మంచి రోజులు మనకు దేవుడు ఇవ్వాలి అంటే పరలోకంలో. అది ఇక్కడ కాదు, ఇక్కడ మంచి రోజులు కాదు. దినములు చెడ్డమని ఆయన చెప్పిన తర్వాత ఇవి మంచి దినాలని నేను ఎలా చెప్పగలను. బైబిల్లో దేవుడు దినములు చెడ్డవి అని చెప్పిన తర్వాత నేను మంచివని ఎలా చెప్పగలను. దినములు చెడ్డవి అంటే మనుషుల ప్రవర్తన బాగులేదండి. మరి మంచి రోజులు మనకు దేవుడు ఇవ్వాలి అంటే ఏం చేయమన్నాడండి అక్కడ, ఒక మంచి మాట, చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొమ్ము. ఇప్పుడు పేతురు పత్రిక వద్దాం, అక్కడ కూడా అవే ఉన్నాయి కదా. పేతురు మొదటి పత్రిక 3:10 అక్కడ చెడ్డ మాటలు పలుకకుండా, అంతే కదండి.
మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను ఏం చేయాలి కాచుకోవాలి కాచుకోవాలి మంచి రోజుల కోసం మంచి రోజులు ఎలా వస్తాయి నీకు మంచి ప్రవర్తన కలిగి బ్రతికితే నీకు మంచి రోజులు వస్తాయి ఎలక్షన్ టైంలో వస్తుంటారండి రాజకీయ నాయకులు మా పార్టీని గెలిపించండి మీకు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు మన ముందు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు ప్రసంగాల్లో అంటే ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏ రోజులు వస్తాయట మంచి రోజులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయండి ఇప్పటికి మంచి రోజులు వచ్చాయా వాళ్ళకి మంచి రోజులు అన్నట్టుగా ఉంది మనకు మంచి రోజులు కావాలి వాళ్ళు సంపాదించుకుంటున్నారు మా ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే మీకు మంచి రోజులు అంటున్నారు కానీ మనకు కాదు మంచి రోజులు వాళ్ళకి మంచి రోజులుగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు సంపాదించుకున్న ఆశలు ఇవన్నీ మంచి రోజులు కాదండి మంచి రోజులు ఇక్కడ లేవు ప్రియులారా ఇక్కడ మంచి రోజులు లేవు మంచి దినాలనేవి మనం ఈ లోకాన్ని వదిలితే మనకు పరదేశులు ఆరంభమవుతాయి మనం పరదేశులోకి వెళ్తే అక్కడ అన్ని సదుపాయాలేనట అన్ని సదుపాయాలు రాత్రి మరి ఎంతమంది విన్నారో ప్రసంగం పరలో పరదేశులో కొన్ని వేల సంవత్సరాలుగా ఆ భక్తులు ఎలా ఉండగలుగుతున్నారు ఇక్కడ ఉండలేకపోతున్నాం కదండి భూమి మీద ఇక్కడ ఉండలేకపోతున్నాం అక్కడ ఉండగలుగుతున్నారంటే సదుపాయములు మంచి దినాలు అంటే అవేనండి దేవుని సన్నిధిలో గడిపే దినాలు అయితే మన నాలుకను మన పెదవులను ఏం చేయాలి కాచుకోవాలి నాలుక నాలుక ఎంత భయంకరమైనదో తెలుసా దీన్ని కాచుకోవాలి కాపాడుకోవాలట దీన్ని ఎలా పడితే అలా ఉపయోగించకూడదు దాన్ని నాలుక ఎంత ప్రమాదకరమైనది అందుకే నువ్వు దాన్ని ఏం చేయాలి కాచుకోవాలి యాకోబు పత్రిక నాలుకను గురించి చెప్తూ యాకోబు పత్రిక 3:3 నాలుక ఎలాంటిదో చూడండి గొర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత త్రిప్పబడును కదా ఓడట చొక్కాని ఉంటే అది ఎటంటే అది అటు తిరుగుతుందట ఓడ నడిపేవాని ఉద్దేశం చొప్పున ఓడంతా ముందుకెళ్ళాలంటే దాన్ని కంట్రోల్ చేసేది ఒకటి ఉంటుంది అదేంటి చొక్కాని చొక్కాని ఎంత పెద్దదా చిన్నదా చొక్కాని చిన్నది ఓడ పెద్దది ఎంతో పెద్ద ఓడను కంట్రోల్ చేయాలంటే ఎక్కడుంది ఎక్కడుంది చొక్కాని చొక్కాని తర్వాత ఏమన్నాడు చూడండి అలాగునని నాలుక కూడా చిన్నదే పెద్దదండి అమ్మ కాలంత పొడవు ఉంది ఏంటి నాలుక చెయ్యంత పొడవు ఉందా ఏంటి చిన్న అవయవం కదా మన దేహంలో చిన్న చిన్న అవయవాలు ఉన్నాయి అందులో ఒకటి నాలుక ఎంత ఉంటుందండి బెత్తడం ఉంటుంది నాలుక కూడా చిన్న అవయవమైనను అది మామూలుగా ఉండదట అదిరి పడుతుందట కింద బజారుకి వెళ్ళి అదురు పడుతుంటుంది పై బజారుకి వెళ్ళి అదురు పడతా ఉంటుంది నిప్పుతో పోల్చాడు చూడండి మామూలు కాదు ఇది నాలుక ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులు పెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత అంటే నాలుకకు నరకానికి మంచి కనెక్షనే ఉందన్నమాట నీ నాలుకను సరిగా ఉపయోగించకపోతే నువ్వు నరకానికి వెళ్తావు తెలుసా అనుభవించి చెప్తున్న మాటలు ఇవి ప్రియమైన దేవుని పిల్లలారా తర్వాత ఒక మాట అన్నాడండి 7వ వచనం మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గళమైన దుష్టత్వమే ఎంత దుష్టత్వం ఉంటుందండి నాలుకకు దేన్ని సాధు చేయగలమట దేనిని దేనిని అక్కడ చెప్పాడు అంటలేంచండి నేను చెప్పే మాటలు ఏవేవి చెప్పాడండి 7వ వచనంలో మృగం మృగాలు కూడా లోబడతాయంట మనిషికి అంటే దాన్ని మనం లోబరుచుకుంటున్నాం ఏనుగునండి సర్కస్లో ఏనుగుని ఆడుకుంటారు కదండి వాళ్ళు దాంతో అవునా ఈ దండ తీసుకెళ్ళి అక్కడ ఏవో వేయి అనగానే ఆ ఫోటో మీద వేస్తుంటుంది
ఈ టెంకాయ తీసిపోయి కొట్టు, ఏనుగేంటి, దాని ముందు నువ్వెంత, నువ్వెంత ఉన్నావు అది ఎంత ఉంది, అయినా నువ్వేం చేయగలిగే దాన్ని కంట్రోల్ చేశావు, నీ చెప్పు శాతంలో పెట్టుకున్నావు. అక్కడ ఏమన్నాడంటే మృగ సర్పము, సర్పం సర్పాల్లో భయంకరమైన సర్పంగా ఎంచేది ఏ సర్పం మనం, మనకు తెలిసిన పాముల్లో భయంకరమైన సర్పం, ప్రమాదకరమైన సర్పం అని దేని అంటాం మనం, త్రాచుపాం. త్రాచుపాం తీసుకెళ్ళి బొట్టలో పెట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఆటలాడేస్తున్నారు తెలుసా మీకు. త్రాచుపాం కనిపిస్తే మనం పాము కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తాలనుకుంటాం. అలాంటిది కూడా నీకేమైంది, లోబడింది సాధువాయను, నీకు లోబడింది అది ఒక మనిషికి. తర్వాత పక్షి, పక్షిని పెట్టుకుని పంజరంలో పెట్టి చిలకా జోస్యం, చిలకా జోస్యం అది చూడండి ఎంత అసలు దానికి నిజంగా అతను అక్కడ దాన్ని తీసుకొచ్చిన ఆయన ఉంటాడు కదండి ఆ జ్యోతిష్కుడు, ఏదో చెప్పడానికి వస్తాడు, వేళ్ళు కదలికలండి అది. ఆ చిలక ఏం చేస్తుంది తెలుసా, ఏ ముక్క తీయాలనుకోదు, ఇతను వేలెప్పుడు కదులుతుందా అని చెప్పి చూస్తుంది వాడు వేళ్ళ కదలిక. అలా అనగానే మనమేమో చిలక ఏ ఏ దేశదని చిలక వైపు చూస్తుంటే చిలకేమో వీడి చేతి వైపు చూస్తుంటుంది, వాడు అలా అలా వేలు కదిలించగానే ఆ మొక్క పట్టుకుని అక్కడే చెల్లిపోదు. నువ్వేమనుకుంటావు, అబ్బబ్బబ్బబ్బ నాకు భలే మొక్క తీసి పెట్టింది, దాన్ని కూడా మనిషి చూడండి ఆడుకుంటున్నాడు ఏంటండి. తర్వాత ఏమన్నాడు, జలచరములు చేపలతో ఆటలు, చేపలతో ఆటలు ఇవన్నీ నీకు సాధు అయిపోయాయి, నీ వాటిని కంట్రోల్ చేయగలిగావు, నీ చెప్పు చేతల్లో పెట్టుకోగలిగావు, మరి నీ నాలుక, ఇవన్నీ కూడా నువ్వు సాధు చేయగలవు కానీ నాలుకను కంట్రోల్ చేయటం చాలా కష్టం. లొడబేడ లొడబేడ లొడబేడ. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పి అన్నా ఈ విషయం ఎక్కడ చెప్పకన్నా అంటే నేను ఎందుకు చెప్తానన్నా, నేనంటే ఏమనుకున్నావన్నా అని చెప్పి అసలు వీడు ఎప్పుడు వదిలిపెడతాడా అవతలకి వెళ్ళ కింద బజార్కి వెళ్ళాలని చెప్పి పరుగు పరుగున కడుపు పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారనుకున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదే, నోరు మంచిది కాకపోతే ఏ ఊరిలో నువ్వు ఉండలేవు, నిన్ను ప్రతి ఊరోళ్ళు తగలేస్తుంటారు, వెళ్ళావు ఎక్కడ మంచిది కాదు, ఎక్కడి నుంచో వచ్చావు ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు, బో వెళ్ళో. నీ నోరు కంట్రోల్ చేయాలి ముందు, ఊరు నిన్ను ఆదరిస్తుంది. నేను ఒక మాట చెప్తానండి, మన ఊరిలో మనకు మంచి సాక్ష్యం ఉండాలండి, కనీసం ఒక నలుగురైనా పలానా వ్యక్తి చాలా మంచోడండి, పలానా అక్క చాలా మంచిదండి అంటే ఇంకంతకంటే ఏం కావాలండి, అసలు మన పేరెత్తగాని వాడా అన్నారంటే ఇంక నువ్వు అవసరం ఆ భూమి మీద ఉన్నట్టు, అవసరం ఆ భూమి మీద మనం. నాలుక బాగా వాడుకోవాలి మనం. నాలుక ఎలాంటిదట, అగ్ని. కుటుంబాలు కుటుంబాలు సంఘాలకు సంఘాలు తగలబడిపోతుంటాయి ఉపయోగిస్తే. కంట్రోల్ చేయి. మరి నాలుకను కంట్రోల్ చేయాలంటే ఏమండి ఏం చేయాలి, ఏం చేయాలండి. పైన ఏమన్నాడు మూడో వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టాలట. కళ్ళెం గుర్రానికి ఏమి ఇవ్వాలి, గుర్రానికి ఏం పెట్టాలి, కళ్ళెం. వాడకి ఏం పెట్టాలి, చొక్కాని కంట్రోల్ అవుతుంది. మరి నాలుకను కంట్రోల్ చేయాలంటే దేవుడిచ్చినటువంటి ఆ కళ్ళెం ఏంటి, అదే దేవుని వాక్యం. వాక్యం అనే కళ్ళ్యాన్ని మనకిచ్చాడు. అసలు యాకోబు పత్రిక అంటేనే వాక్యాన్ని హైలైట్ చేస్తూ చెప్పే అధ్యాయాలు అవి. మనకి యాకోబు 1:21 అనగానే ఏముందండి అక్కడ, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. వాక్యం ఎంత గొప్పదో చెబుతూ అక్కడికి వచ్చాడు. నీ నాలుకను కంట్రోల్ చేయాలంటే, దానికి కళ్ళెం పడాలంటే నీకు వాక్యం కావాలి. వాక్యమే మన నోటికి కళ్ళెం. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మంచి దినాలు నువ్వు చూడాలంటే నీ నోటికి కళ్ళెం పెట్టుకో, అంతే కదండి. మంచి రోజులు నీ బ్రతుకులోకి రావాలా, నీ నోరు భద్రం, నీ నాలుక భద్రం. చాలా పాఠం ఉంది, ఇంకో 4-5 విషయాలు మీకు చెప్పాలి. ఒకటే చెప్పాను 4 గురించి. మంచి దినాల కోసం మనం ఆలోచిద్దాం, బైబిల్లో ఎన్ని మంచి మాటలు దేవుడు రాయించాడు. ఇంకా చాలా సంగతులు చెప్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.